15 అగస్టు తర్వాత అసలైన పాలన మొదలవుతుందని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వేగం పెంచారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించడానికి నిర్ణయించారు. మూఢం కొనసాగుతున్నా భాద్రపద మాసమైనా పట్టించుకోకుండా ఉన్నంతలో మంచి రోజైన శుక్లపక్షం దశమి రోజు అంటే ఇవాళ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కేబినెట్ విస్తరణలో కేటీఆర్, హరీష్, పువ్వాడ, అజయ్, గంగుల కమలాకర్, సబిత, సత్యవతి రాథోడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడని టీఆర్ఎస్ ఆస్యావహులు ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వాన్ని, పాలనను పరుగులు పెట్టించే దిశగా కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాజ్భవన్లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్కు కేబినెట్ ప్రక్షాళనపై సీఎం సమాచారం ఇచ్చారు. ఆమె గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కేబినెట్ విస్తరణలో టీఆర్ఎస్ ముఖ్యుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రిగా అవకాశం దక్కే వారికి సీఎం కేసీఆర్ స్వయంగా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో 6 చోటు కల్పించేందుకు అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న మంత్రుల్ని కొనసాగిస్తూనే కొత్తగా 6 చోటు కల్పించడంపై సీఎం కసరత్తు పూర్తి చేశారు. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దొరుకుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా కేబినెట్లోకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్కి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో కేటీఆర్, హరీష్ రావు టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. సబితా ఇంద్రారెడ్డి ఈ మధ్య టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరు. గంగుల కమలాకర్, అజయ్ ఎమ్మెల్యేలు కాగా, సత్యవతి ఎమ్మెల్సీ. ఇద్దరు మహిళల్ని కేబినెట్లోకి తీసుకుంటారని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక రాత్రి 7 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. 2019-20కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనల్ని మంత్రివర్గం ఆమోదించనుంది. కేబినెట్ భేటీకి ముందే నూతన మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు కొందరు మంత్రుల శాఖల్ని ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. కేటీఆర్కు మరోసారి గతంలో నిర్వహించిన ఐటీ పరిశ్రమల శాఖ దక్కే అవకాశాలుండగా హరీష్ రావుకి నీటిపారుదల, ఆర్థిక శాఖల్లో ఏదో ఒకటి ఇస్తారని తెలుస్తోంది. మంత్రివర్గంలో గుత్తా సుఖేందర్ రెడ్డికి చోటు కల్పించే పరిస్థితి లేని పక్షంలో ఆయన్ను మండలి చైర్మన్గా ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీలో కీలక నేతలైన కడియం శ్రీహరి, నాయని నరసింహారెడ్డి, జూపల్లి మధుసూదనాచారి, పద్మాదేవేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులకు కేసీఆర్ కీలక పదవులు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.